ఈరోజు మేము జూ పార్క్ వెళ్తాము. ఈ జూ పార్క్ ఎక్కడుందంటే జిరక్పూర్లో ఉందండి. ఆ జూ పార్క్ నేమ్ ఏమంటే ఛత్బీర్ జూ. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇప్పుడు బయలుదేరాము. హాయ్ అండి, నమస్తే. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ చూసి చెప్పు. ఉప్పు చప్పు రంబు మొక్క చెప్పు నాన్న. ఉప్పు ఉప్పు కప్పు చెప్పండి. ఇప్పుడు మనం జూ పార్క్ వెళ్తున్నాము. చండీగఢ్ నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈరోజు మీ ముందు మా హస్బెండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు చండీగఢ్ నెల్లూరు నుంచి చండీగఢ్కి వచ్చారు కదా, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంది? పీపుల్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, ఇక్కడ క్లైమేట్ కానీ, సరౌండింగ్స్ కానీ ఎలా ఉంది కొంచెం చెప్పరా? మీరా ఇంత రెస్పెక్ట్? క్లైమేట్ గురించి ఇప్పుడు జూ పార్క్ కి వెళ్తా ఉన్నామండి. మా హస్బెండ్ కూడా చూసారు కదా, ఈసారి మంచిగా చిట్ చాట్ చేయించాను. ఎప్పుడు బయటకు వస్తే నేను ఫోన్ పట్టుకుని ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను, తను కూడా బోర్ ఫీల్ కాకూడదని ఈసారి నేను తన దగ్గర కూడా ఇలా మంచిగా మాట్లాడిచ్చానండి. అండ్ నాకు బాగా సపోర్టివ్ మా హస్బెండ్ చెప్పాలంటే, నేను ఎక్కడ తీసుకెళ్ళు అంటే మంచిగా తీసుకెళ్తారు. ఎందుకంటే నేను వీడియోస్ చూడాలి, క్యాప్చర్ చేయాలి, మీకు కూడా చూపించాలని. ఇప్పుడైతే మనం మొహాలీలోకి వచ్చామండి. ఇది పంజాబ్లో ఉంటుంది. ఈ జరక్పూర్ అనేది మొహాలీలోనే ఉంటుందండి. చూసారు కదా జరక్పూర్ అని కనిపిస్తాను కదా. సో ఇది మనం మొహాలీ దాటి కొంచెం దూరం వెళ్తేనే అండి. ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయాము చూడండి జూ పార్క్కి. సో ఇప్పుడైతే ఛత్బీర్ జూ అని రాస్తుంది కదా, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయామండి. ఇక్కడ చూడండి లోకాంక్ష వాళ్ళ నాన్నతో ఎలా చిట్ చాట్ చేస్తా ఉందో. జూ పార్క్ లోపలికి ఎంటర్ అయిపోదామండి. ఇక్కడ చూసారు కదా బోర్డు కూడా, ఎంట్రీ బోర్డు ఉంది. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఈ వేలో వెళ్ళాలి మనము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ టికెట్స్ ఉంటాయండి. అక్కడ మనం టికెట్స్ తీసుకొని ఇంకా మనం లోపలికి వెళ్ళడమే. అడల్ట్స్కి అయితే 80 రూపీస్ అండి టికెట్స్. ఇక్కడ ఇక్కడ చూడండి ఫౌంటైన్ కూడా మంచిగా ఉంది. సో ఇక్కడ టికెట్స్ ఇక్కడైతే తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా. జెంట్స్కి లేడీస్కి సపరేట్ సపరేట్గా ఉంది, అక్కడ వెళ్ళి మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే 80 రూపీస్ అండి టికెట్. ఇక్కడ ఫౌంటైన్ చూస్తున్నారా, లోకల్స్ తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి ఛత్బీర్ జూకి ఇంకొక నేమ్ ఏమంటే మహేంద్ర చౌదరి జువాజికల్ పార్క్ అండి. ఇది వచ్చేసి ఎగ్జిట్ దారి. ఇక్కడ చూడండి అంబియన్స్ సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో. ఇదైతే ఎంట్రీ అండి. మనం ఎంట్రీ వెళ్ళేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్స్ అంతా చెక్ఇన్ చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాలండి. ఇక్కడైతే వింటర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా పాపకు ఫుల్గా కవర్ చేసి మేము తీసుకువచ్చాము. అండ్ ఇక్కడ చూసారా వెల్కమ్ టు ఛత్బీర్ జూ అని ఇక్కడ బాగుంది లొకేషన్. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మనకి సవారీ లాగా ఉంటుంది. అక్కడ మనం టికెట్స్ తీసుకుని, దానికి చూపించే కదా, అక్కడ టికెట్స్ తీసుకొని మనం ఒక చిన్న వ్యాన్ లాగా ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తాం కదా, ఈ వ్యాన్లో మనము ఎక్కి ఇంకా మొత్తం వాళ్ళే చూపిస్తారు. అండ్ ఇక్కడ ఏమంటే అండి, మెయిన్ ఈ పార్క్ వచ్చి 1970లో కన్స్ట్రక్ట్ చేశారండి ఈ పార్క్ని. అండ్ ఈ పార్క్ వచ్చేసి లార్జ్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్, మ్యామల్స్ అండ్ రెప్టైల్స్ ఉంటాయండి. అది కాకుండా ఇది ఒక చిన్న పార్క్ అని చెప్పొచ్చు. జూ పార్క్ పెద్దదేం కదా, ఒక మీడియం సైజ్ జూ పార్క్ అండి. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే మన పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుందండి ఇలాంటి చోటుకు తీసుకొచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళు టీవీలో చూడడమే కదా. అండ్ చిన్నపిల్లలకి అయితే ఇలాంటివి మనం డైరెక్ట్గా చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళకి మంచిగా గుర్తుంటుంది. ఇప్పుడు మా పాపే చూడండి, టైగర్ మళ్ళా టైగర్ టైగర్ సేస్. ఇక్కడ చూడండి వైట్ టైగర్ ఉంది, అలాగే ఒక ఇంకొక టైగర్ కూడా ఉందండి. మా పాప అయితే అలానే చూస్తూ ఉండింది, అంటే తన బొమ్మలు చూస్తుంది. అండ్ మనం నేర్పిస్తాం కదా టైగర్ సేస్ అలా అనేసి మనం ప్రతి ఒక్కటి. బట్ ఇక్కడ చూడండి ఇది ఎంత హెల్తీగా ఎలా ఉందో ఈ టైగర్ అయితే. అండ్ నేను ఈ వీడియోలో మొత్తం మీకు ఇలా చూపిస్తానండి ఆ టైగర్ అండ్ ఐ మీన్ ప్రతి ఒక్క బర్డ్ అండ్ ప్రతి ఒక్క అనిమల్ గురించి.
ఏనుగు, ఎలిఫెంట్, ఎలి ప్యాంట్. జంతువుల్ని నార్మల్గా వెళ్ళి చూడొచ్చండి, లయన్ని మాత్రం మన ఎలా సఫారీలాగా తీసుకెళ్తారు బస్లో. ఈచ్ పర్సన్కి 75 రూపీస్ అని మనం బస్లోనే వెళ్ళి అంతా చూస్తుండాలి. మనం ప్రతి అనిమల్ని చూసే ముందు వాటి ముందు నీట్గా ఇలా బోర్డు ఉంటుందండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు తన డ్యూరేషన్ డేట్, ఐ మీన్ అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, తన నేమ్ ఏంటి, అలా నీట్గా ప్రతి ఒక్కటి దాని గురించి రాసి ఉంటారండి. ప్రతి ఒక్క జంతువు ముందు ఉంటుంది ఇలా, మనం దేన్ని చూస్తామో దాని ముందు. సో మనం అయితే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కవర్ చేశానండి జూలో ఉన్న అనిమల్స్ అన్నిటినీ, ఎందుకంటే ఇది బేబీస్కి మనం మంచిగా ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. లోకాంక్ష అయితే బాగా ఎగ్జిట్ అయ్యి అంతా నీట్గా చూసింది. అండ్ ఇది వచ్చేసి బ్లూ ప్రింట్ అండి. అండ్ అలాగే ఆ జూలో ఉన్న అనిమల్ నేమ్స్ కూడా ఇక్కడ నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఫైనల్గా మేము ఎగ్జిట్ అవుతా ఉన్నాము. ముందు నా వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.